हेलो एवरंडी नेनु प्रतापराव नम्मा एंट अंकल रात्रि रूपम इंटिकोच्चिंदा रालेद अंकल रालेदा हेलो मा इंटिकि रालेदंडी प्रोग्राम लो कनिपिंचिंदंटे इंटिकि रालेदा एमैनट्टु मिस्टीरियस गा उंदे बाया थियेटर दग्गर चूद्दामा पद रातेवर तो गुर्तपेट्टगलरादी मे अन्न मिम्मेल्ल को जैल पड़ा कदा पनी अतने चेसुटाड़ा का यह रात मे अन्यदेम चूँगी मैं असल चवरादी तमशा उदे कड़पोले बैग डबू पोले मरी अम्मा एमटे एवरी अम्मा मस्तलें एनकल कटी उन्नटी दी पिछेक्की कनपड़ वाला अल्ला कोई ना गंदरगोल से पिच आस्पत्र चेरपी असले दी पवर एक्वी तल्ली लेने पिल कदा अय्य मरी गाराभंगाड़ी अम्मा मोहन चूस्टे नो अनुमानी आ कटू इपै अनुमान कटल इपेमटारा इपै नाके अभ्यंत इपेता जावंड आड़ो पिवाड़ पेटो आ तरह अंत लाभ इपेमटारा वो बाबू वो मतिपोइंदा पिछि मनि पक चू उ कटलिपमटारेद पड़ कम अदी दारण पय दरिद्रा तल की चुट्कटा अयो बाबा बाबू कदल तुम गट पड़को बाबू अला लक्षाधिकार कूतर कनपड़ा जैन वो पदवेल बहुमान पदवेल बहुमान पदवेल बहुमान చూసావా ఈ పిల్లే నాకు అనుమానం వచ్చింది నువ్వే బెదర కొట్టు అవునండి ఆ పిల్లే ఈ పేపర్ విషయం తెలిస్తే వాడు పారిపోతాడు రండి పట్టుకుందాం ఏమవుతాడు ఇక్కడ ఎక్కడ దాకరు ఉంటాడు రండి వెతుకుదాం ఏమండాయ్ రండి బండి బయలుదేరుతుంది ఉన్నవే పట్టుకుంటే 10000 అబ్బా మీకే చెప్తాను రండి వస్తున్నాడులే పదయ్య బండి కదలబోతుంది 10000 పోతే పోయింది మరి अड्रस कवर मीद राशिचि नैने अलाकूरी दस्तूर नीदेना नादेन इधर चपगलवा एवरो मनि मत रिक्षावाड़ी रिक्षावाड़ा अयो दी अला पके पैर संगल आगो
ఇంకా ఎంత సేపు నిన్నే తమ్ముడికి మందు పెట్టి మాయ చేసిన మహమ్మారి మమ్మల్ని అందరినీ అన్ని విధాలా నాశనం చేసే బెమ్మ రాక్షసి. అందుకని పశువులా ప్రవర్తించి నన్ను ఇలా ఎత్తుకొస్తావా? ఏమి నేను చేసిన తప్పు? అతన్ని ప్రేమించాను, పెళ్లి చేస్తున్నాను, తప్ప? వాడి ఊరు రాని మొండికేయడానికి నువ్వే కారణం, వాడికి ఈ ఊరంటే ఇరక్తి పుట్టడానికి నువ్వే కారణం. అవును, ఈ అడవిలోకి వచ్చి ఎలా ఉండమంటావు? ఇక్కడ ఉండాల్సింది మృగాలు కానీ మనుషులు కాదు. ఆడు కూతురు మీద చేయి చేసుకోవడం తప్పు కాదు, మనిషి అయితే కదా ఆ విషయం తెలియడానికి. అసలు నీ నోరు కోవింది, ఆ పొగరానితేనే గానీ నీకు మనుషులు మనుషులుగా కనపడరు. నన్ను ఆపకండి, ఈ విషయంలో నేను ఎవరి మాట విన్ను. ఏంటి బాబా ఇది? పాపం ఎవరో గొప్పింటి బిడ్డలేదు. ఊరుకో, కొండం తవ్వి ఎలకని పట్టినట్టు పోయి పోయి ఒక ఆడపూతను పట్టుకొస్తావుటయ్యా, సిగ్గులేదు? నా తమ్ముడు లేకుండా ఈ ఊళ్ళో అడిగచ్చినప్పుడే నా చిగ్గు ఈ ఊరు బజార్ మట్ట కలిసిపోయింది. అది కాదురా, ఆ చెప్పే బుద్ధి ఏదో నీ తమ్ముడు చెప్పుకోవాలి గాని ఆ పిల్లలు లాక్కొచ్చే లాభం? వాడి ఊరు రావాలంటే ఇదొక్కటే ఉపాయం మావా. పేడ మీద మోసుకొద్ది జోడంటే ఆవు పరిగెత్తుకు వచ్చినట్టు వాడు చచ్చడి ఊరు తిరిగి వస్తాడు. నువ్వు అనుకున్నట్టు వాడు వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు, అప్పుడు ఆయన మీకు అప్పగించేస్తాను. తర్వాత వాడిని కొడతారో కోసుకు తింటారో మీ ఇష్టం. వాడితో పాటు నేను కూడా గుడి ప్రయాణం చేశానన్నారుగా. అపో తొలగిపోతే నాకంతే చాలు. సరే, అదే చూద్దాం. పనండి, డాక్టర్ కోటి నువ్వేనా బాబు? అవును నేనే. నువ్వెవరు? నేనే. ఎవరైతే ఏం లే, నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయింది నీ అన్నయ్యే. నీకెలా తెలుసు? నాకు చెప్పే ఎత్తుకుపోయాడు. మరి ఈ సంగతి నా ముందేందుకు చెప్పలేదు? మీ అన్నయ్యే రెండు రోజులు ఆగి చెప్పమన్నాడు. ఈ లోపల వాడు మీ ఊరు చేరాలిగా. మరి అయితే మా ఊరు వెళ్ళడా? అవును, ఆ మాట కూడా నీకు చెప్పమన్నాడు. చెల్లమ్మా, చిన్నాళ్ళని పస్తులుంటా, కొంచెం తిను. బోన్లో జంతువును పెట్టినట్టు నన్ను గుడిసెలో కట్టిపడేసి అన్ని తినలేదని జాలి పడతారా? అసలు ఇది మనుషులు తినే కూడేనా? మాకున్నది మేము తినేది ఇదే, కొంచెం తినమ్మా. ఈ కట్టి నేను తినకో. చెల్లమ్మా, అల్లుడు గారు ఎక్కడ? ఊరు వెళ్ళారండి. ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు. మామగారికి నమస్కారములు. రూపని మా అన్నయ్య మా ఊరు తీసుకెళ్లాడని తెలిసింది. నేను విడుతున్నాను, రూపను తీసుకొస్తాను, కంగారు పడవద్దు. ఇప్పుడు మీ అల్లుడు కోటి. ఆ రావుడు కోటి రావడం లేదని వాడు భార్యను ఎత్తుకొచ్చేశాడు. అవును, ఎత్తుకొచ్చాడు. భార్యను వెతుక్కుంటూ కోటి ఈ రోజు రావచ్చని ఊరంతా పుకారుగా ఉందండి.
వాడి భార్య ఈ ఊళ్ళో ఉన్నట్టు వాడికి తెలిస్తే కదయ్యా. రావుడు తెలిసేటట్టు ఏర్పాటు చేశాటండి. అమ్మా ఓరి వీడి తెలివి మండ, అయితే నిజంగానే నీ కొంప మునిగినట్టే. అందుకే కదండి మిమ్మల్ని ఇంతగా ప్రాధాయపడుతున్నాను. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేదో నేనే చేస్తాను, మీరు కాస్త పక్క బలంగా ఉంటే చాలు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెనక నుంచి ఒకే ఒక దెబ్బ, దాంతో ఆ కోటిగాడికి స్పృహ తప్పిపోతుంది. అప్పుడు వాడికి జ్ఞాపక శక్తి పోయి పిచ్చోడవడానికి ఒక మంది ఇస్తాను, అంతే మనకి ఊళ్ళో తిరుగుండదు. సరే బయలుదేరండి, ఒక చిన్న అర్చన చేయించి అలా వచ్చేస్తా. మీరు పదండి. అదేం కుదరదు, నువ్వు మాతుర పదండి. అలాంటోడు కాదమ్మా, ఎంత ఘాతుగాని దిగింది. అదిగో వాళ్ళు. యూ డర్టీ బ్రూట్! ఒక మనిషి ప్రాణం తీయడం అంత తేలిక? నీ ప్రాణాలు లాంటివి కాదు ఇతర ప్రాణాలు. కోటి కోటి, ఇతనింత ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరు అలా నిలబడి చూస్తారే? డాక్టర్ పిలవండి. ఈ ఊళ్ళో డాక్టర్ లేడమ్మా. మరి ఈ ఊళ్ళో వాళ్ళకి రోగాలు వస్తే ఏం చేస్తారు? చెట్టు నుంచి ఎండిన ఆకులు రాలినట్టు రాలిపోతామంతే. అయ్యో ఎవండి ఎవండి, కదిలించే స్థితిలో కూడా లేరే. ఈ చుట్టుపక్కల ఎక్కడ డాక్టర్ దొరకడా? డాక్టర్ని పిలవాలంటే ఇక్కడి నుంచి 7 మైళ్ళు కొండల్లో నడిచిపోవాలమ్మా. అయితే అక్కడికే వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. నా భర్త ప్రాణాలు కాపాడండి, నా పసుపు కుంకుమ నిలబెట్టండి. అయ్యో ఇంకా డాక్టర్ రానేలేదే. వాళ్ళు రారమ్మా, వాళ్ళకేం అవసరం? మందులు ఇచ్చే దిక్కు లేక ఊళ్ళో జనం చచ్చిపోతుంటే ఊళ్ళో వాళ్ళంతా కలిసి డబ్బు పంపి నీ సరివించుకున్నది అందుకే కదమ్మా. వీడు డాక్టర్ అయి వచ్చి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు కాపాడతాడనుకుంటే భగవంతుడు ఈడు ప్రాణాల మీదకే తెచ్చాడు. అయ్యో నేను అసలు రానయ్యా, మీ ఊరు మొహం చూడు. వీళ్ళు మీకు దండం పెట్టండి డాక్టర్ గారు, మా తమ్ముడు సావు బతుకులో ఉన్నాడయ్యా. సావు బతుకులో ఉండేది చచ్చేది, నేను చస్తేరాను. మీకు అసలు కృతజ్ఞత లేదుందా? పాపం అని ఆ రోజు కష్టపడిస్తే ఏం చేశారు? ఇంతకీ నువ్వు వస్తావా లేదా? ఏమయ్యా బెదిరిస్తావా? నేను అనుపో. వేసామి, మా కోటి బావ ప్రాణాలు కాపాడు, మా అందరు ఆశలు అతని మీదే ఉన్నాయి. మమ్మల్ని అన్యాయం చేయొద్దు సామి,
పెనిమిటి ప్రాణాలకి ఏం భయం లేదు. నేను శివయ్య సామికి మొక్కుకొని వచ్చాను. ఏళ్ళు తీసుకురామా. ఏళ్ళు ఏ గుణాన్నున్నారో డాక్టర్ గారు, వెంటనే వచ్చేశారు. నా అంతటి నేను రాలేదయ్యా, గొంతు మీద కత్తి పెట్టి చంపుతానంటే వచ్చాను. నాకు తెలియక అడుగుతాను, అసలు మీ ఊరు మేము ఎందుకు రావాలయ్యా? రాలేదు రాలేదని తిడతారు కానీ మా సాధక పథకాలు ఎవరైనా ఆలోచించాడా? ఇంతెందుకు? ఒక్క ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ఊళ్ళో వాళ్ళంతా కష్టపడి డాక్టరీ చదివిస్తే మీ సొంత మనిషి నీ తమ్ముడే ఈ ఊరు అన్నాడని నువ్వే చెప్పావుగా, మరి మేమెందుకు రావాలయ్యా ఈ ఊరు? రండి. వీడే వీడే ఇన్స్పెక్టర్, మా అమ్మాయిని ఎత్తుకొచ్చింది, అరెస్ట్ చేయండి. ఏ నిజమేనా? నిజమే. అరెస్ట్ చేయండి. ఆగండి, వాడి తప్పు చేసింది తన ఒక్కడి కోసం కాదు, మా అందరి కోసం, ఈ ఊరందరి కోసం. మమ్మల్ని అందరినీ ఖైదు చేయండి, మమ్మల్ని అందరినీ ఖైదు చేయండి, మమ్మల్ని అందరినీ ఖైదు చేయండి. ఏమిటి మొట్టితనం? ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్, ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మీరెవరిని అరెస్ట్ చేయనక్కర్లేదు. అమ్మా రూప, క్షేమంగా ఉన్నావా తల్లి? క్షేమంగానే ఉన్నాను. ముందు అతను వదిలేయండి. అదేమిటమ్మా, వాడిని నిన్ను మోసం చేసి బలవంతంగా ఎత్తుకొస్తే జైల్లో పెట్టించాల్సింది పోయి వదిలేయమంటావేటి? నన్నెవరు ఎత్తుకురాలేదు, నేనే వచ్చాను. ఏమిటమ్మా నువ్వు అనేది? అవునాన్న, మా తప్పులు నేను తెలుసుకున్నా. ఆర్తులు అమాయకులు త్యాగమూర్తులైన గ్రామస్తులకి మేము చేసిన ద్రోహానికి పశ్చాత్తాపపడుతున్నాం. అమ్మా రూప, కోటిని ఇక్కడ తీసుకురావాలనే తాపత్రయంతో మీకు అందరికీ చాలా కష్టం కలిగించానమ్మా, నన్ను మన్నించమ్మా. కాదన్నయ్య, మేము చేసిన పనికి నువ్వే మమ్మల్ని క్షమించాలి. అరే, ఇక నుంచి మేమిద్దరం ఈ ఊర్లోనే ఉంటాం బావగారు, మీరు ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. చాలా మంచిదమ్మా. డాక్టర్కి మనో రాముడికి. ఐ